హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అండ్ నాకు రీసెంట్ టైంలో నాకు చాలామంది అయితే ఈ విధంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు, బ్రదర్ మీరు ఈపీఎఫ్కి సంబంధించిన వీడియోస్ అనేది ఎందుకు అప్లోడ్ చేయట్లేదని నాకు ఈ విధంగా కామెంట్ చేశారు. అండ్ అలానే అట్ ద సేమ్ టైం నాకు చాలామంది అయితే ఫామ్ 15G ఏ సిచ్యువేషన్లో మేము అప్లోడ్ చేయాలి, అండ్ అలానే ఫామ్ 15G ఎలా ఫిల్ చేయాలి, అండ్ ఈ విధంగా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. అండ్ లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ అయితే నేను ఆల్రెడీ ఫామ్ 15G ఏ విధంగా ఫిల్అప్ చేయాలో నేను వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ దానికి నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి, బ్రదర్ మేము చేస్తున్నాం కానీ మాకు ఏ విధంగా అప్లోడ్ చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు, ఏ విధంగా కామెంట్ చేశారు. అండ్ మీకు ఈ వీడియోలో మీకు ఫామ్ 15G ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, అండ్ అలానే ఇది ఏ సిచ్యువేషన్లో మనం అప్లోడ్ చేయాలి, అండ్ ఎలాంటి టైంలో మనం అప్లోడ్ చేయాలి మీకు టోటల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సైడ్ నుంచి నాకు ఒక రిక్వెస్ట్, ఎందుకంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. స్కిప్ చేస్తే మీకు చాలా పాయింట్స్ అనేది మిస్ అయిపోతారు, అండ్ ఆ టైంలో మీరు అయితే నాకు కామెంట్ చేస్తారు బ్రదర్ అర్థం కాలేదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్కిప్ చేయొద్దు, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇది. అండ్ ఇది మీకు ఎంటర్టైన్మెంట్ పర్పస్ లేదంటే మీకు జస్ట్ ఫన్నీగా కాదు, మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఏదో ఒక టైంలో మీకు. అండ్ ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మీలో కూడా చాలా మంది అయితే ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది, అండ్ మీకు ఈపీఎఫ్ అనేది కన్ఫామ్ గా మీకు ఉంటుంది. అండ్ అలాంటి వాళ్ళకి ఈ యొక్క వీడియో అనేది చాలా అంటే చాలా యూజ్ జరుగుతుంది. అండ్ అలానే ఈ యొక్క వీడియో అనేది చాలా మందికి షేర్ చేయండి, ఎందుకంటే మీరు చూస్తున్న మీరు కూడా ఈ యొక్క వీడియో అనేది చాలా అంటే చాలా యూజ్ జరుగుతుంది. అండ్ అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, పిఎఫ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, అండ్ అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా అంటే చాలా యూజ్ జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫామ్ 15G ఎప్పుడు మీరు అప్లోడ్ చేయాలంటే మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అండ్ ఎవరైతే మీరు 50,000 అంటే 50,000 అమౌంట్ అనేది మీరు విత్డ్రా చేయలేదాం అనుకుంటున్నారో ఆ సిచ్యువేషన్లో మీరు డెఫినెట్గా ఫామ్ 15G అనేది అప్లోడ్ చేయాలి, అండ్ కన్ఫామ్గా ఏదైతే మీరు అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ ఎవరికైతే 20,000, 30,000, 40,000, 49,000 ఉంటుందో మీరైతే ఫామ్ 15G అనేది అప్లోడ్ చేసిన పని ఏం లేదు. అండ్ ఎవరైతే 50,000, 60,000, 70, 80, 1 lakh రూపీ వరకు అయితే మీరు పిఎఫ్ అనేది విత్డ్రా చేద్దాం అనుకుంటున్నారో ఆ సిచ్యువేషన్లో మీరు డెఫినెట్గా ఫామ్ 15G అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ అలానే యొక్క ఫామ్ 15G ఏ విధంగా ఫిల్అప్ చేయాలో మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే స్క్రీన్ బ్యాక్ సైడ్ అయితే మీరు చూడవచ్చు, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది, స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ 15 అనేది మనకి ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ లింక్స్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అండ్ మీరు ఒక లింక్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మీరు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. మీకు ఈ విధంగా 2 sets ఉంటాయి, అండ్ ఇది set 1 అండ్ set 2. మనకి ఈ విధంగా 2 papers అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ విధంగా ఫిల్అప్ చేయాలో మీకు అయితే డీటెయిల్ బై డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ రూల్ 1962, అండ్ ఇది రూల్ మాట. అండ్ ఫామ్ నెంబర్ 15G, అండ్ ఇది మనకి ఫామ్ నెంబర్ 15G, మనం మాట్లాడుకున్న టాపిక్ కూడా అదే ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకి part 1 మనం ఏదైతే ఫిల్అప్ చేయాలో అండ్ మనం ఏదైతే లీవ్ చేసుకోవాలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ మనకి ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ ది డిక్లరెంట్, అండ్ నేమ్ ఆఫ్ ది డిక్లరెంట్ దగ్గర మీ యొక్క నేమ్ అండ్ మీకు సర్నేమ్, అండ్ మీకు ఈపీఎఫ్లోని సర్నేమ్ ఏ విధంగా ఉందో అండ్ ఫుల్ నేమ్ ఏ విధంగా ఉందో ఇక్కడ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ పాయింట్లో. అండ్ నెక్స్ట్ మనకి సెకండ్ పాయింట్ చూసుకుంటే పాన్ ఆఫ్ ది ఎస్ఎస్, అండ్ పాన్ ఆఫ్ ది ఎస్ఎస్లో మీకు పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి పాన్ కార్డ్ నెంబర్ అనేది ఉంటుంది. పాన్ కార్డ్ నెంబర్ అనేది సెకండ్ పాయింట్లో మీరు అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకుంటే స్టేటస్, అండ్ ఇక్కడ మనకి ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, ఆర్ మీకు మ్యారేజ్ అయితే ఇక్కడ మ్యారేజ్ అనే ఇవ్వండి. అండ్ ఇక్కడ థర్డ్ పాయింట్లో మీరు ఇండివిజువల్ వస్తారు లేదంటే మీరు మ్యారేజ్ అయితే మ్యారేజ్ ఇస్తారు, ఇది థర్డ్ పాయింట్. అండ్ నెక్స్ట్ మనకి ఫోర్త్ పాయింట్, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రీవియస్ ఇయర్ పీవై అండ్ ఫర్ విచ్ డిక్లరేషన్ ఇస్ బీయింగ్ మేడ్, అండ్ ఇక్కడ మీరు ప్రీవియస్ ఇయర్, అండ్ మీరు ఎప్పుడు ఇక్కడ చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇది మనకు 2022, అండ్ మనకి ప్రీవియస్ ఇయర్ ఏదో వస్తుంది 2021 అది వస్తుంది కదా, ఇక్కడ మీకు ప్రీవియస్ ఇయర్ అంటే 2021/2022 ఈ విధంగా మీరు ఇవ్వండి. అండ్ ఇక్కడ చాలామంది అయితే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, అండ్ అలానే కామెంట్ సెక్షన్ కూడా అడగడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్ ఇయర్ ఏదంటే మీకు 2021, నెక్స్ట్ మనకి 2023 వెళ్ళిపోతాం కదా, అండ్ అప్పుడు మీకు 2022 ఇవ్వడం జరుగుతుంది ప్రీవియస్ ఇయర్ అయితే. అండ్ ఇది మనకి ఫోర్త్ పాయింట్ అనేది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫిఫ్త్ పాయింట్ రెసిడెన్షియల్ స్టేటస్, అండ్ ఇక్కడ డెఫినెట్గా మీరైతే ఇండియానే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఎవరైనా సరే ఇండియాలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఇండియాని ఇస్తారు, మీరు కూడా ఇండియా అనేది రిటర్న్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి సిక్స్త్ పాయింట్ చూసుకుంటే ఫ్లాట్ డోర్ బ్లాక్ నెంబర్, అండ్ మీకు డోర్ నెంబర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి
డోర్ నెంబర్ అనేది కామన్ గా ఉంటుంది. ఆ డోర్ నెంబర్ అనేది మనకి సిక్స్త్ రోలంలో మీరు అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇది మనకి సిక్స్త్ పాయింట్ కి సంబంధించినది. మనం చూసుకుంటే సెవెంత్ పాయింట్ అండ్ నేమ్ ఆఫ్ ది పర్మిషన్, అండ్ ఇదైతే మీకు ర్యాండమ్ గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇదైతే మీరు లీవ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీకు చెప్తాను, అండ్ ఇవే మీరు ఫిల్అప్ చేస్తే సరిపోయింది. అండ్ మనకి నెక్స్ట్ చూసుకుంటే ఎయిత్ పాయింట్ రోడ్డు స్ట్రీట్ ల్యాండ్, అండ్ మీరు ఎక్కడ ఉంటున్నారు అంటే మీ యొక్క ఏరియా ఉంటుంది కదా అది రోడ్డా లేదంటే స్ట్రీటా లేదంటే ల్యాండా అనేది మీరు ఎక్కడైతే టిక్ మార్క్ చేయాల్సి వస్తుంది. జస్ట్ టిక్ మార్క్ ఇవ్వండి, టిక్ మార్క్ ఇచ్చిందితే మీకు 8 పాయింట్స్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ మనకి నైన్త్ పాయింట్ చూసుకుంటే ఏరియా అండ్ లొకాలిటీ, అండ్ మీరు ఏరియానా లేదంటే లొకాలిటీ అనా అండ్ మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది ఇక్కడ జస్ట్ టిక్ మార్క్ ఇవ్వండి, ఇది సరిపోయింది 9th పాయింట్లో. అండ్ నెక్స్ట్ మనకి 10th పాయింట్ చూసుకుంటే టౌన్ సిటీ అండ్ డిస్ట్రిక్ట్, అండ్ మీరు ఎక్కడ టౌన్లో ఉంటున్నారా లేదంటే సిటీలో ఉంటున్నారా లేదంటే మీరు ఏదైనా డిస్ట్రిక్ట్లో ఉంటున్నారా అండ్ మీరు ఎక్కడ ఉంటున్నారా అనేది ఇక్కడ జస్ట్ టిక్ మార్క్ ఇవ్వండి సరిపోద్ది. అండ్ ఇది మనకి 10th పాయింట్కి సంబంధించినది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి 11th పాయింట్ చూసుకుంటే స్టేట్, అండ్ మీరు ఎక్కడ ఉంటున్నారు అండ్ ప్రజెంట్ అయితే మనం ఆంధ్రప్రదేశ్ అండ్ మీరు అయితే ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి లేదు మేము తెలంగాణ అంటే మీరు తెలంగాణ ఇవ్వండి అండ్ మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది ఆ స్టేట్ అనేది అయితే ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ 11th పాయింట్లో. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే పిన్ నెక్స్ట్ 12th పాయింట్లో పిన్ కోడ్ అండ్ మీరు ఎక్కడ అండ్ మీరు ఏరియా సంబంధించిన పిన్ కోడ్ ఉంటుంది కదా అండ్ ఒక పిన్ కోడ్ అనేది క్రెడిట్ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మనకి 12th పాయింట్లో. అండ్ నెక్స్ట్ మనకి 13th పాయింట్ అనేది ఈమెయిల్ ఐడి, అండ్ మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు ఇది పర్టికులర్గా ఏం అడగదు, జస్ట్ మనకి ఫార్మల్ కోసం అడుగుతాడు. ఇక్కడ ఎంటర్ చేస్తే ఇవ్వండి లేదంటే మీరు లీవ్ చేసుకోవచ్చు ఏదేమి పర్వాలేదు. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మనకి 14th పాయింట్లో టెలిఫోన్ అండ్ ఎస్టీడి కాల్ మొబైల్ నెంబర్, అండ్ ఇక్కడైతే మనకి మొబైల్ నెంబర్ అనేది మీరు రిజిస్టర్ అవుతుంటారు కదా మీ యొక్క పిఎఫ్ అకౌంట్కి మొబైల్ నెంబర్ ఇస్తుంటారు కదా ఫ్రెండ్స్, ఆ యొక్క మొబైల్ నెంబర్ మాత్రం ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ చాలామంది అయితే మీరు రీసెంట్గా యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్ అనేది ఇస్తుంటున్నారు అండ్ ఆ టైంలో మీకు అయితే క్లెయిమ్ అనేది వస్తుంది కానీ బట్ మీకు ఓటీపీ వస్తుంది కదా ఆ టైంలో మీకు ప్రాబ్లం వస్తుంది. అండ్ మీరు పిఎఫ్కి ఏ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చారో అండ్ ఇక్కడ మనకి 14th పాయింట్లో ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి సరిపోద్ది. అండ్ ఇది మనకి 14th పాయింట్ అనేది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే 15th పాయింట్, అండ్ ఇక్కడైతే చాలా మంది అయితే ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే వెదర్ అసెస్డ్ టు ట్యాక్స్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, అండ్ ఇక్కడ మీరు కంగారు పడద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా మీకు కట్ అవుతుందంటే మీరు ఎస్ఎన్ ఇవ్వండి లేదు అంటే నువ్వు అని ఇవ్వండి. ఇక్కడ చాలా మందికి అయితే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ అవ్వదు అనుకుంటున్నాను, ఇన్ కేస్ మీకు కట్ అయ్యి ఉంటే మీరు ఎస్ఎన్ దాని మీద టిక్ మార్క్ చేయండి మీకు నో. అండ్ 90% పీపుల్స్ అనే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదు అనుకుంటున్నాను అండ్ మీరైతే నో అని పెట్టండి సరిపోద్ది. అండ్ ఇది మనకి 15th పాయింట్కి సంబంధించినది. అండ్ నెక్స్ట్ మనకి 16th పాయింట్లో అండ్ ఇక్కడ చూసుకుంటే ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ఫర్ విచ్ ఇస్ దిస్ డిక్లరేషన్, అండ్ మీరు ఎంత అమౌంట్ అనేది విత్డ్రా చేద్దాం అనుకుంటున్నారో అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 50,000 అబో అమౌంట్ అనేది విత్డ్రా చేద్దాం అనుకుంటున్నారు కదా, అండ్ 50,000 అంటే 50,000 లేదంటే 60 అయితే 60, 70 అయితే 70 అండ్ 1 లాక్ అయితే 1 లాక్. అండ్ ఇక్కడైతే మనకి 16th కాలంలో మీరు అయితే ఒక అమౌంట్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి 17th కాలంలో ఎస్టిమేటెడ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ఇన్కమ్ మెయింటైన్డ్ ఇన్ దిస్ కాలమ్, అండ్ ఈ కాలంలో మీరు ఏంటి ఎంటర్ చేస్తారంటే మీకు పర్ ఇయర్కి ఎంత అమౌంట్ అనేది వస్తుందో మీరు 17th పాయింట్లో మీరు అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ మీరు ఎస్టిమేటెడ్గా మీరు అయితే ఇవ్వండి అంటే ఇక్కడ మీకు పర్ ఇయర్కి మీకు అయితే ఒక 2 లాక్స్ అవ్వచ్చు 3 లాక్స్ అవ్వచ్చు లేదంటే పర్ యానం ఉంటుంది కదా అమౌంట్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే 18th వన్ డీటెయిల్స్ ఆఫ్ ఫామ్ నెంబర్ 15C అదర్ దెన్ దిస్ ఫామ్ ఫిల్డ్ డ్యూరింగ్ దిస్ ప్రీవియస్ ఇయర్ ఇఫ్ ఎనీ, అండ్ ఇది మీరు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1890 పాయింట్స్ అనేది మీరు ఎంటీగా వదిలేయండి, మీరు ఎటువంటి ఫిల్అప్ చేసిన పని ఏం లేదు జస్ట్ ఇదైతే మీకు ఇస్తున్నాడు అంటే కానీ మీరు ఎంటీగా వదిలేయండి ఇక్కడ అయితే ఎటువంటి రిటర్న్ చేయద్దు. నేను చెప్తున్నాను కదా నేను చెప్పిన పాయింట్స్ అనేది మీరు నోట్ చేసుకుంటే ఒక పేపర్లో అండ్ మీరు ఏవైతే నేను వదిలేమన్నానో అండ్ ఇక్కడ 1819 అండ్ అలానే మీకు ఇంకొక పాయింట్ చెప్పాను కదా ఆ యొక్క పాయింట్ కూడా ఆ సెవెంత్ పాయింట్ కూడా మీరు అయితే లీవ్ చేసుకోండి. ఇక 3 పాయింట్స్ అనేది మీరు ఎటువంటి ఫిల్అప్ చేసిన పని లేదు. అండ్ ఇది మనకి ఫస్ట్ పార్ట్ 1కి సంబంధించినది. అండ్ మీకు బిల్లులో చూసుకుంటే డిక్లరేషన్ అండ్ వెరిఫికేషన్, అండ్ ఇక్కడ చాలా అంటే చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతుంటారు. అండ్ ఇక ఫస్ట్ కాలంలో మీరు ఫిల్అప్ చేసిన పాయింట్స్ అనేది మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు బిల్లులో చూసుకుంటే సిగ్నేచర్ ఆఫ్ ద డిక్లరెంట్, అండ్ మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ సిగ్నేచర్ చేస్తారు. అండ్ అలానే మనకి డిక్లరేషన్ అండ్ వెరిఫికేషన్, అండ్ ఇక్కడ చూసుకుంటే మన ఫస్ట్ ఐ వ్యూ అండ్ ఇక్కడ డాష్ ఉంది కదా ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ మీరు సర్నేమ్ అండ్ మీరు నేమ్ ఆఫ్ ద ఎస్ఎస్ ఏ విధంగా నేమ్ ఉన్నదో అండ్ ఇక్కడ సర్నేమ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ అలానే మనకి ఫుల్గా పేరెంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు
ఇంత చదవాలంటే మీకు చాలా మందికి అయితే టైం వేస్ట్ అవుతుంది అనుకుంటున్నాను. అందుకోసం మీకు అయితే ఇక్కడ చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీకు ఇక్కడ ఏవైతే డాష్లు ఇచ్చాడో ఆ డాష్ల కోసం మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్గా చదివేవంటే మీకు కూడా చాలా బోరింగ్ ఉంటుంది అండ్ చెప్పే వాళ్ళకి నాకు కూడా చిరాగ్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ ఫస్ట్ అండర్లైన్లో మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయండి, ఇంక్లూడింగ్ మీ యొక్క సర్నేమ్తో సహా మీరైతే ఎంటర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ 1961 ఫర్ ద ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ ఆన్. అండ్ ఈ యొక్క పాయింట్లో చాలా మంది అయితే నాకు రిపీటెడ్గా కామెంట్ చేశారు అండ్ అలా నాకు పర్సనల్ కూడా అడగడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఎందుకంటే ఇక్కడ చాలా మందికి అయితే అర్థం కాలేదు అండ్ ఏ విధంగా ఇక్కడ ఇక్కడ అండర్ బాక్స్లో మేము యాడ్ చేయాలని చాలా మంది అయితే అడగడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు కేర్ఫుల్గా చూడండి, మనకి ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ ఆన్ అండ్ మీరు కంపెనీ నుంచి ఎప్పుడు మీరు రిజైన్ చేశారు అండ్ అలానే మీరు కంపెనీ నుంచి ఎప్పుడైతే మీరు ఎగ్జిట్ అయ్యారో ఆ ఎండింగ్ ఆన్లో ఇక్కడైతే మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఇయర్ మీరు 2022లో ఇది ఎప్పుడు మనకు సెప్టెంబర్ అండ్ ఈ మంత్లో మీరైతే ఎండింగ్ అయ్యారంటే మీరు ఎవరంటే కంగారు పడద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఈ మంత్ అండ్ ఈ మంత్ ఏంటంటే సెప్టెంబర్ ఈరోజు డేట్ 23 అండ్ ఈ యొక్క మంత్ 23 అండ్ ఈ విధంగా మీరు సెప్టెంబర్ 23 2022 ఈ విధంగా ఇక్కడైతే ఎంటర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ ఇయర్ మనం అయితే జాబ్ అనేది రిజైన్ చేస్తాం ఈ మంత్లో అండ్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే మనకి ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ అని అండ్ ఎప్పుడు మీరు ప్రీవియస్గా ఎప్పుడు మీరు ఎండింగ్ అయ్యారు అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ అలానే మనకి రిలేటివ్ టు అసెస్మెంట్ ఇయర్ అండ్ ఇక్కడ చూసుకుంటే చాలామంది కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ ఇక్కడ చాలామంది అయితే అసెస్మెంట్ ఇయర్ అంటే మనకి ప్రీవియస్ ఇయర్ లేదంటే ముందు ఇయర్ ఇవ్వాలనేది చాలామంది అయితే రిపీటెడ్ అడుగుతున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏంది అడిగాడు అసెస్మెంట్ ఇయర్ అంటే ఇప్పుడు మనం 2022 అండ్ నెక్స్ట్ మనకి 2023 అండ్ ఇక్కడ మీరు ఈ యొక్క బాక్స్లో 2022-2023 ఈ విధంగా ఇస్తే సరిపోద్ది. అండ్ లేదు మీరు 2023లో మీరు అప్లై చేస్తున్నారంటే 2023-2024 ఈ విధంగా మీరు అయితే ఈ యొక్క బాక్స్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ అలానే మనకి బిలోలో ఇంకో కాలం కూడా మనకి ఎంటర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్ కాలం 18 ఫర్ ద ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ ఆన్ అండ్ మీరు ఎప్పుడు ఎండ్ చేశారు అండ్ మీకు బిఫోర్ చెప్పాను కదా ఇక్కడ సెప్టెంబర్ 23 2022 సేమ్ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోద్ది. అండ్ ఇక్కడ ఫస్ట్ డేట్ అండ్ అలానే థర్డ్ రోలంలో మీరు ఎంటర్ చేస్తే ఆ యొక్క డేట్ అనేది సరిపోద్ది ఫ్రెండ్స్. అండ్ అలానే మనకి ఇంకొక అండర్లైన్ కూడా ఉంటుంది అసెస్మెంట్ ఇయర్. మీకు సెకండ్ పాయింట్ చెప్పాను కదా సెకండ్ పాయింట్లో ఏదైతే ఎంటర్ చేశారో అండ్ మనకి లాస్ట్ రోలో కూడా మీరు ఎంటర్ చేస్తే సరిపోద్ది. సెకండ్ పాయింట్ మరి 2022-2023 అండ్ అలానే అసెస్మెంట్ ఇయర్ 2022-2023 ఈ టూ స్టెప్స్ ఒకలా ఉండాలి అండ్ అలానే ఈ టూ స్టెప్స్ కూడా సేమ్గా ఉండాలి. ఇది మెయిన్ పాయింట్. ఇక్కడ చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టూ ఎంటర్ చేశారంటే ఆటోమేటిక్గా సెకండ్ టూ పాయింట్స్ కూడా మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అండ్ ఈ విధంగా మీరు డిక్లరేషన్ అండ్ వెరిఫికేషన్లో మీరు ఈ యొక్క పాయింట్స్ అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోండి మైండ్లో, లేదంటే మీరు ఎక్కడైనా నోట్ పేపర్లో కూడా రాసుకోండి. అండ్ అలానే యొక్క స్టెప్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు బిలోలో చూసుకుంటే మనకి ప్లేస్ డేట్ అండ్ సిగ్నేచర్ అండ్ ఇక్కడ మీరు ప్లేస్ అండ్ మీరు విశాఖపట్నం అయితే విశాఖపట్నం, లేదంటే మీరు ఎక్కడ లీవ్ చేస్తున్నారో కాకినాడ అయితే కాకినాడ, హైదరాబాద్ హైదరాబాద్, తెలంగాణ తెలంగాణ, మీరు ఎక్కడ ప్లేస్ ఉన్నదో ఒక ప్లేస్ అండ్ అలానే మీరు డేట్ అండ్ మీరు ఎప్పుడు పిఎఫ్ అనేది అప్లై చేస్తున్నారో ఒక డేట్ అనేది అక్కడ ఎంటర్ చేయండి అండ్ అలానే మీ యొక్క సిగ్నేచర్ కూడా ఇక్కడ రిటర్న్ చేయండి. అండ్ ఇది మనకి పార్ట్ వన్లో నేను టోటల్గా నేను ఏదైతే చెప్పానో మీ యొక్క స్టెప్స్ అనేది మీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. టోటల్గా నేను ఏ విధంగా అప్లై చేస్తానో అండ్ మీరు కూడా అప్లై చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పాయింట్ అనేది. అండ్ మీరు ఎక్కడైనా నోట్ పేపర్ మీద ఇప్పటి వరకు చెప్పిందంతా మీరు రాసుకుంటే మీకు చాలా అంటే చాలా ఇబ్బంది జరుగుతుంది అండ్ మీకు ఎటువంటి అప్పుడు డౌట్ కూడా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇది మనకి పార్ట్ వన్ అనేది కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ మనకి అనదర్ పాయింట్ ఉంటుంది పార్ట్ టూ అండ్ ఇది మనకి పెద్దగా ఏం పని ఉండదు ఫ్రెండ్స్. దీంట్లో మీరు అప్లై చేసిన పని ఏం లేదు, డెఫినెట్గా ఇదైతే ఆఫీస్ పర్పస్, ఇది మీరు లీవ్ చేసింది, మీరు ఎటువంటి దీని మీద ఒక్క పెన్ పాయింట్ కూడా పెట్టాల్సిన పని లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు. అండ్ ఇక్కడ మనకి పార్ట్ వన్లోనే మీరు టోటల్ నేను ఏదైతే చెప్పానో ఫుల్గా మీరు అయితే ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. అండ్ పార్ట్ టూలో మీరు ఎటువంటి ఫిల్అప్ చేసిన పని లేదు, ఇదైతే మనం ఎంప్టీగానే వదిలేస్తాం. ఇదైతే మనకి చూసారా మనకి ఎంప్టీగా వదిలేస్తాం. అండ్ పార్ట్ వన్ మాత్రం డెఫినెట్గా మీరైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇది ఎప్పుడు మనం సిచ్యువేషన్ అప్లోడ్ చేయాలంటే అండ్ ఎవరైతే 50,000 అబౌ అమౌంట్ అనేది మీరు పిఎఫ్ విత్డ్రాల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క సిచ్యువేషన్ మీరు డెఫినెట్గా ఇక్కడైతే అడగడం జరుగుతుంది. ఫామ్ 15G ఫామ్ అనేది మీరు డెఫినెట్గా ఈ యొక్క సిచ్యువేషన్లో మీరైతే
అప్లోడ్ చేయాలి మీకు ఎక్కడైతే డీటెయిల్గా మీకు అయితే చూపిస్తుంది. అండ్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్గా మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇప్పటికీ చాలా లెంతీ అయిపోతుంది. అండ్ అలానే మీకు పిఎఫ్కి సంబంధించిన వీడియోస్ అనేది మీకు కావాలనుకుంటే నేను ఐ కార్డ్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలానే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలానే మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకైతే రిప్లై అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. డెఫినెట్గా మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.